హ్యాండీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, జూన్ మంత్లో మీకు కెరియర్ పరంగా ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుంది అన్నది డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ జనరల్గా చూద్దాం కెరియర్ వైజ్ అండ్ మీ ఫీలింగ్స్ అండ్ నార్మల్గా మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది, దెన్ మీ రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. సో ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ, ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మానిఫెస్టేషన్, రీయూనియన్, రెమెడీస్ 100% వర్క్ అవుతాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ జనరల్గా ఎలా ఉంటుంది మీకు కెరియర్ పరంగా కానీ జనరల్గా చూద్దాం, దాని తర్వాత రిలేషన్షిప్ పరంగా జూన్ నెలలో ఎలా ఉందో చూద్దాం. ఇది మంత్లీ రీడింగ్. మీ ఎనర్జీ ఎలా ఉంటుంది జూన్ మంత్లో? ఓకే లవర్స్, ఇంట్రెస్టింగ్. ఇక్కడ మీరు కానీ, యా మీరు జెమినాయ్ ఉండొచ్చు, ఇది రిలేషన్షిప్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. ఇక్కడ సైన్స్ అంటే మీ రాసి వచ్చిందా, మీ రాసి వస్తేనే మీ రీడింగ్ అని కాదు, మీకు రీడింగ్ రెజునేట్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. సో మీకు జూన్ మంత్లో ఎలా ఉంటుంది, సో కొంచెం ఎక్కువగా కొంచెం మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది కెరియర్ అవ్వచ్చు, జనరల్గా అవ్వచ్చు. టూ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్. మీరేంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట, అంటే ఏదైనా మాట్లాడితే ముక్కుసూటిగా మాట్లాడతారు, చాలా హానెస్ట్గా మాట్లాడతారు, మీకు అబద్ధాలు చెప్పడం తెలియదు, ఏదైనా ఉంటే ముక్కుసూటిగా ముక్క మీద మాట్లాడే మనస్తత్వం మీకు. సో అందువల్ల మీకు కొన్ని సిచ్యువేషన్స్ ఆపోజిట్ అవుతాయి. సహజంగా ఎవరైతే ఫేస్ టు ఫేస్ మాట్లాడతారో వాళ్ళందరికీ నచ్చరు. సో ఆబ్వియస్గా ఇక్కడ ఏదో జరుగుతుంది. సో మీరు మీ పాయింటే కరెక్ట్ అన్నట్టు ఉంటారు జూన్ మంత్లో. సో దానివల్ల మీరు ఒక్కొక్కసారి ఒంటరిగా ఫీల్ అవ్వడం, ఒక్కొక్కసారి లోన్లీగా ఉండడం అన్నది జరుగుతుంది. బట్ మీరు ఎమోషనల్గా చాలా సాఫ్ట్, బట్ బయటికి చాలా స్టబన్గా కనిపిస్తారు, మొండిగా కనిపిస్తారు, బట్ మీరు చాలా చాలా సాఫ్ట్. అది మీ దగ్గర వాళ్ళకే తెలుస్తుంది, బట్ కొత్తగా పరిచయమైన వాళ్ళకి, ఆఫీస్లో వాళ్ళకి అంతలా తెలియదు కాబట్టి మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల కొంచెం మీరు మెంటల్గా సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దాన్ని బట్టి మీరు జాగ్రత్త తీసుకోండి. సో ఏదైనా ఒకటి జరుగుతుందని తెలుస్తుంటే మీరు అది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలన్నది మీరు ముందుగా తెలుసుకుంటారని చెప్పడం ఇక్కడ. అండ్ మీకు ఒక బిగ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది మీ కెరియర్ వైజ్, నైట్ ఆఫ్ కప్స్. బట్ అది ఇంకా స్లో, అంటే మీరు వస్తుందా రాదా, మీరు ఏదైనా ఒక జాబ్ గురించి ఇప్పుడు ట్రై చేస్తున్నారు, బట్ ఒక కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు, అది వస్తుందా రాదా, వస్తుందా రాదా అనేది ఒక క్లారిటీ లేదు మీకు. బట్ వస్తుంది, సో వస్తుందని నమ్మండి, ఖచ్చితంగా వస్తుంది, బికాస్ నైట్ ఆఫ్ కప్స్. అండ్ మీరు ఇక్కడ జగల్ అవుతున్నారు, ఏంటంటే ఒకేసారి ఎక్కువ పనులు చేయడం, బట్ దేని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, బికాజ్ మీరు రెండు మూడు పనులు ఒకేసారి చేయడం వల్ల దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. సో ఒకవేళ మీకు టైము, మీ ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమైతే కనుక ముందు ఒక టాస్క్ ఫినిష్ అయిన తర్వాత ఇంకో టాస్క్లోకి ఎంటర్ అవ్వండి, అది బెస్ట్. లేదు మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ టైంని, మీ ఎనర్జీని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారని. అది చాలా చాలా ఇంపార్టెంట్ టూ ఆఫ్ పెంటికల్స్. అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ జడ్జ్మెంట్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్. సో మనీ వైజ్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మీకు అంటే ఇది అవసరం లేదు అనే దాని దగ్గర ఖర్చు పెట్టడం తగ్గించండి. అండ్ డెసిషన్ మేకింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు జూన్ మంత్లో చాలా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్, ఎస్, ఇక్కడ మీరు మీరు అనుకున్న దాని గురించి
స్టాండ్ తీసుకుని నిలబడతారు. అంటే మీకు ఇది కరెక్ట్ అనుకున్న దాని గురించి, ఓకే, అది మీరు ఆ సిచ్యువేషన్ విన్ అయినా, మీరే కరెక్ట్ అండ్ రుజువు అయినా, మీరు కొంతమంది పీపుల్ని అయితే దూరం చేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ మీరు ఉన్నంత హానెస్ట్గా అందరూ ఉండరు, మీ గెలుపుని చూసి కూడా అందరూ సంతోషిస్తారు అని అయితే అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఏంటంటే, ఓకే నేను ఈ కాంపిటీషన్ విన్ అయ్యాను, లేదా అందరూ నాదే కరెక్ట్ అనుకున్నారు అనే సిచ్యువేషన్లో కొంతమంది పీపుల్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం లేదా మిమ్మల్ని దూరం పెట్టడం జరుగుతుంది. బట్ మీకు అప్పుడు ఒక రియలైజేషన్ వస్తుంది అనమాట, ఓకే ఇలాంటి సందర్భాల్లో గెలిచినంత హ్యాపీనెస్ ఉండదు అని. సో మీరు ఒక ఓవర్ థింకింగ్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది, బట్ అక్కడ కూడా మీరు జాగ్రత్త వహించాలి. అండ్ ఇక్కడ మీ ప్రజెంట్ ఎనర్జీ అంటే మీ ఓవరాల్ ఎనర్జీ జూన్ నెలలో లవర్స్ అంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, కెరియర్ వైజ్ అవ్వచ్చు. ఖచ్చితంగా మేబీ ఇప్పుడు మీరు చూడకపోవచ్చు, బట్ జూన్ మంత్లో వస్తాయి. బట్ ఆప్షన్స్ ఉండడం గ్రేట్ కాదు, బట్ కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకొని కరెక్ట్ అయిన ఆప్షన్ చూస్ చేసుకోవడం గ్రేట్. మీకు రెండు మూడు ఆప్షన్లు ఉన్నాయి, అందులో ఏది చూస్ చేసుకోవాలన్నది మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని దాని ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకొని మీ డెసిషన్ తీసుకోవాలి. బట్ ఓవరాల్గా కొంచెం ఎమోషనల్ పెయిన్ తప్ప మీ కెరియర్లో అయితే గ్రోత్ ఉంటుంది, స్లోగా ఉన్నా సరే గ్రోత్ అయితే ఉంది. బికాస్ త్రీ ఆఫ్ వాండ్స్ అంటే గ్రోత్కి సంబంధించిన కార్డ్. బట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఓవర్ థింకింగ్ చేయకండి. అండ్ ఇక్కడ మీరు ఎక్కువ టాస్క్ల మీద ఫోకస్ చేస్తే కనుక మీ ఎనర్జీని టైంని బ్యాలెన్స్ చేసుకోవడం తెలుసుకోండి. అండ్ మనీని ఎక్కడైతే ఖర్చు పెట్టాలి అక్కడే ఖర్చు పెట్టండి. బికాజ్ ఇక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ లాగా, లేదా కొంచెం మనీ లాస్ అయ్యేలాగా, లేదా మీ మనీ వేరే చోట బ్లాక్ అయిపోయేలా కనిపిస్తుంది కదా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. సో దాని పట్ల ఒక కేరింగ్ అయితే తీసుకోండి జూన్ మంత్లో. సో ఇవి జనరల్గా కెరియర్ వైజ్ మీకు జూన్ మంత్లో వచ్చే చేంజెస్. ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుంది జూన్ మంత్లో అని చూద్దాం. సో జూన్ మంత్లో ఎలా ఉండబోతుందో చూద్దాం, దాని తర్వాత మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అవన్నీ చూద్దాం. వావ్ పార్లే. జూన్ మంత్లో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోర్పియో వాటర్ సైన్ అయి ఉండొచ్చు, కేన్సర్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ లియో ఫైర్ సైన్ అయి ఉండొచ్చు సింహరాశి. సో డెత్ అండ్ రీబర్త్, స్ట్రెంగ్త్ అండ్ చారియట్ అండర్ ద డెక్ ఎయిట్ ఆఫ్ వాండ్స్. సో ఎవరైతే నో కమ్యూనికేషన్ జోన్లో ఉన్నారో మీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు, బికాస్ బ్రేకింగ్ ద సైలెన్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా ఎవరైతే నో కమ్యూనికేషన్ జోన్లో ఉన్నారో మీరిద్దరు అయితే కమ్యూనికేట్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఎవరైతే చాలా స్ట్రగ్లింగ్లో ఉన్నారో రిలేషన్షిప్లో, అంటే ఏంటి మా రిలేషన్షిప్ ఇలా స్టక్ అయిపోయింది, మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, ఖచ్చితంగా మీరిద్దరు ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలి అని అయితే డిసైడ్ చేసుకుంటారు. బికాస్ చారియట్ ఏదేమైనా ఈ రిలేషన్షిప్ మన ఇద్దరికి చాలా ఇంపార్టెంట్, ఈ రిలేషన్షిప్లో అయితే గివప్ ఇవ్వద్దు, ఖచ్చితంగా గివప్ ఇవ్వద్దు, ముందుకు వెళ్దాం, ఏదైతే అదే అవుతుంది అనే ఒక డిటర్మినేషన్కి, ఆ ఒక డెసిషన్కి అయితే మీ ఇద్దరు వస్తారు ఖచ్చితంగా. బికాస్ చారియట్ ఏంటంటే చాలా అబ్స్టికల్స్ ఉన్నప్పుడు ఏదేమైనా పర్లేదు మేము ముందుకే వెళ్తామని డిసైడ్ చేసుకునేటప్పుడు వచ్చే కార్డు ఇది. ఇక్కడ సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా మీరైతే రిలేషన్షిప్ కావాలి జూన్ నెలలో అయితే. ఎస్, కొన్ని అబ్స్టికల్స్ ఉన్నా సరే మీరిద్దరు మాట్లాడుకుని ఈ రిలేషన్షిప్ మీ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ అని డిసైడ్ అయ్యి ఈ రిలేషన్షిప్లో ఉండాలి అని అయితే అనుకుంటారు. అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి జూన్ మంత్లో, మీ ఫీలింగ్స్ ఏంటి, అవుట్కమ్ ఎలా ఉంటుంది ఓవరాల్గా చూద్దాం. మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతారు మీ గురించి జూన్ నెలలో, అండ్ మీరు ఎలా ఫీల్ అవుతారు. హవా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చోరస్ అయి ఉండొచ్చు హెచ్ సైన్. సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా స్టెబిలిటీ గురించి అయితే ఆలోచిస్తారు, టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలని ఆలోచిస్తారు. ఎస్, మీ పర్సన్ అయితే ఓవర్ థింకింగ్ అయితే చేస్తారు నైన్ ఆఫ్ సోర్స్. బికాజ్ నేను ఆల్రెడీ చూసాం, మనం చూసాం అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి కొన్ని సిచ్యువేషన్స్ అని.
సో ఆ సిచ్యువేషన్స్ని ఒక్కొక్కసారి హ్యాండిల్ చేయలేక కొంచెం డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఎస్పెషలీ మీ మధ్య ఫ్యామిలీ మధ్య మీ పర్సన్ కొంచెం సఫర్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బట్ ఏదేమైనా సరే స్టెబిలిటీ ఇవ్వాలి రిలేషన్షిప్కి. తనకైతే న్యూ బిగినింగ్ అయితే కావాలి, మీ పర్సన్కి అయితే రిలేషన్షిప్ కావాలి, తనైతే స్టెబిలిటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మ్యారేజ్ ఎలా చేసుకోవాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తారు జూన్ మంత్లో. పాజిటివ్గానే ఉన్నాయి, నెగిటివ్గా అయితే నాకేం కనిపించట్లేదు. అండ్ మీ ఫీలింగ్స్ ఎస్, మీరు కూడా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీకన్సిలియేషన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. మీరేంటంటే ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి, ఇద్దరు రిలేషన్షిప్లో ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టాలి, మ్యూచువల్ లవ్ ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలని ఆలోచిస్తున్నారు. అండ్ ఎంప్రెస్, ఎస్, మీరేంటంటే మీ పర్సన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, బట్ మీ పర్సన్ స్ట్రబన్ అని మీరు అనుకుంటున్నారు, బట్ కాదు, మీ పర్సన్ ఖచ్చితంగా మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు, ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని ఆలోచిస్తున్నారు. సో మీరు కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఆ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలని ఆలోచిస్తున్నారు. అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ చూద్దాం జూన్ మంత్. టూ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్. సో చాలా లాజికల్గా ఆలోచిస్తారు, ఇంటెన్షన్స్ అయితే నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఏమీ లేవు. ఇక్కడ తను ఏ డెసిషన్ తీసుకోవాలో తనకు తెలుసు, బట్ తీసుకోవడానికి టైం కోసం వెయిట్ చేస్తున్నారు బికాస్ నైన్ ఆఫ్ సోర్స్ ఉంది ఇక్కడ. సో తను మెంటల్గా కొంచెం సఫర్ అవుతున్నారు బికాస్ ఒక డెసిషన్ దగ్గర ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటే ఎవరిని చూస్ చేయాలి, ఎవరిని నొప్పించాలి, ఎవరిని ఒప్పించాలి అనే ఒక సంఘర్షణ దగ్గర మీ పర్సన్ ఆగిపోతున్నారు, నాకు అదే కనిపిస్తుంది ఇక్కడ. బట్ మీ పర్సన్ అయితే డీప్గా థింక్ చేస్తున్నారు, మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, బట్ అవుట్కమ్ ఏమొస్తుందన్న చూద్దాం, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు, ఏ సైన్. అసలు జూన్ మంత్లో అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్ నియర్ ఫ్యూచర్? వావ్, సన్ కార్డ్. సో ఖచ్చితంగా ఇద్దరికి రిలేషన్ కావాలి, ప్యాషన్ ఉంది ఇద్దరికి, చాలా చాలా ప్యాషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా నేను ఒక మంచి బిగినింగ్ అనే చెప్తాను ఈ రిలేషన్షిప్కి. నియర్ ఫ్యూచర్లో కూడా చాలా పాజిటివ్గానే ముందుకు వెళ్తుంది బికాస్ సన్ కార్డ్. ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే ఉంటుంది మీ రిలేషన్షిప్లో. సరే, క్లారిఫై చేద్దాం. యా, సో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎస్, అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే మీరిద్దరూ ఒకే మాట మీద ఉండడం వల్ల ఈ రిలేషన్షిప్లో అనేది స్టెబిలిటీ అయితే వస్తుంది. బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు ఈ రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీరిద్దరూ ఎలా ఉన్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది మెయిన్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. బట్ నాకైతే ఇక్కడ మేజర్ అప్గ్రేడే కనిపిస్తుంది. జూన్ మంత్లో మీ రిలేషన్షిప్లో మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, కమ్యూనికేషన్ వస్తుంది, మీ ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు. ఓకే, యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం ఓవరాల్. మెజీషియన్, సెవెన్ ఆఫ్ వాండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్, అండర్ ద డెక్ నైన్ ఆఫ్ వాండ్స్. ఎయిట్ ఆఫ్ కప్స్. సో ఎక్కడైనా మీకు సరైన రెస్పెక్ట్ దొరకవట్లేదు, మీరు అనుకున్న విధంగా వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేయట్లేదు అంటే అక్కడ నుంచి వాకౌట్ చేయమని చెప్తుంది యూనివర్స్. బికాస్ సెల్ఫ్ రెస్పెక్ట్ కమ్స్ ఫస్ట్ అండ్ సెవెన్ ఆఫ్ వాండ్స్. మీ గురించి మీరు ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వేరే వాళ్ళ గురించి స్టాండ్ తీసుకుంటాం ఎప్పుడు, బట్ ఫస్ట్ మన గురించి మనం స్టాండ్ తీసుకోవాలి. అండ్ మెజీషియన్, సో ఎవరైతే ఏదైనా మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే ఇది రైట్ టైం అనమాట. సో మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే మీ థాట్స్, మీ ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, అప్పుడే మనం మేనిఫెస్టేషన్ అనేది చేయగలం. సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ కూడా చూద్దాం. కమ్యూనిటీ, సో చాలా వరకు మీరందరూ ఒక కమ్యూనిటీ గ్యాదరింగ్స్ లైక్ ఫంక్షన్స్ కానీ సెరమనీస్ కానీ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి జూన్లో, అది ఏ రకంగా అయినా అవ్వచ్చు. అండ్ కాంట్రాక్ట్, సో మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి మీకు జస్టిస్ జరగాలి అనుకుంటే ఖచ్చితంగా జస్టిస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ రైట్ నో మీరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అండ్ పేషెన్స్, సో కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అయితే పేషెన్సీగా ఉండాలి. అండ్ మీరు ఏదైనా కాంట్రాక్ట్ సైన్ చేసినా, ఏదైనా లీగల్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసినా ఒకటికి రెండుసార్లు ఆలో చూసుకుని కరెక్ట్గా ఉందో లేదో అని అప్పుడు సైన్ చేయండి. యు ఆర్ గుడ్ ఎనఫ్ ఫుల్ మూన్ ఇన్ వర్గో. సో మీరు ఏదైనా
మీరు మంచివాళ్ళు కాదు అని మీరు ఫీల్ అవుతుంటే ఈ మెసేజ్ ఏంటంటే నో, యు ఆర్ గుడ్ ఎనఫ్ అండ్ లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ న్యూ మూన్ ఇన్ సాజిటేరియస్. సో ఎవరైనా సరే నేను నాకు ఎప్పుడు ఏదో కలిసి రాదు ఏంటో నా లైఫ్ అలా అనుకోవద్దు, బికాజ్ మీరు అలా అనుకుంటే అదే క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ మీకు ఇప్పుడు రైట్ నో లక్ అనేది మీకు చాలా ఫేవరబుల్గా ఉంది జూన్ మంత్లో. సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మ్యానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ 100% వర్క్ అవుతాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.